మల్కనగిరి కోరపుట్ విశాఖ డివిజనల్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి కైలాశం పేరిట కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు విభాగం లేఖను విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ కు ప్రధాన కారణం సామ్రాజ్యవాద దేశాలు, దళారులు, బుర్జువా భూస్వామ్య వర్గాలని, వీరికి పాలక వర్గాలు అన్ని విధాలా సహాయపడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేద్దామంటూ లేఖలో పిలుపునిచ్చారు. దీనితో పాటు మావోయిస్టు నేత కైలాసం ఒక ఆడియో మెసేజ్ ను కూడా మీడియాకు విడుదల చేశారు. మావోయిస్టు నేత కైలాసం మాట్లాడుతూ COVID-19 అనే కరోనా మహమ్మారి ప్రజల గుండెల మీద విలయతాండవం చేస్తుందన్నారు. గత 2 నెలల క్రితం చైనా దేశంలో బయటపడిన ఈ వైరస్ కారణంగా అధికారులు లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలలో వేల మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ వ్యాధి సోకి లక్షలాది మంది అల్లాడుతున్నారని లేఖలో అన్నారు. అసలు ప్రభుత్వాలు కరోనా ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి చెప్పకుండా ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారన్నారు. దీనికి కారణం పాలకుల వ్యవస్థే అని విమర్శించారు. దోపిడీ పాలకుల దోపిడీతో పాలకుల వర్గాల సకాలంలో నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. పాలక వర్గాలు పైపైన చేపడుతున్న నివారణ చర్యలు ఏమీ ఫలితం ఇవ్వకపోవడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఎంతో మంది ఆదివాసీ ప్రజల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయని, చాలా మంది పూట గడవని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భాలలో పాలక వర్గాలు ప్రజలపై పెనుభారం మోపుతూ ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నారని, ప్రజల కోసం ప్రతిష్టాత్మకమైన ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించి అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. పై విపత్కర పరిస్థితులు ఏర్పడడానికి కారకులు ఎవరు అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఈ కరోనా సంబంధించిన మహమ్మారి ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మీద ఒక తీవ్రమైన దాడి కొనసాగుతున్నది. ఈ మహమ్మారి ప్రజల మీద మొత్తం ఒక విలయతాండవం సృష్టిస్తున్నటువంటిది ఉంది. ఈ వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అంటే ప్రజెంట్ 50,000 మంది పైన అధికారిక లెక్కల ప్రకారం ప్రజలు చనిపోయారు. దాదాపు 10 లక్షల మంది పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డటువంటిది ఉంది. చనిపోయిన ప్రజలందరికీ కూడా మేము మా పార్టీ తరఫున తీవ్రమైన సంతాపం తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ వ్యాధి బారిన పడి హాస్పిటల్లో ఉన్నటువంటి వివిధ క్వారంటైన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తొందర కోలుకోవాలని చెప్పేసి అని మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఇటువంటి ప్రాణహాని లేకుండా బయటపడాలని చెప్పేసి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే మిగతా ప్రజలు కూడా, ఒక అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వ్యాధిని బారి పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి చర్యలు దాదాపు చాలా పాక్షికమే, నామమాత్రమే. కరోనా రాకుండా ముందు నుంచి కూడా ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. అది పూర్తిగా మొత్తం అది తీవ్ర రూపం దాల్చిన తర్వాతనే దీని మీద ఒక స్పందన అనేటువంటి తెలియజేసింది. దాని తగ్గ విధంగా కూడా దేశం లోపల తగినటువంటి పరిస్థితులు లేవు. దాని కారణం ఇప్పటి ఉన్నటువంటి పాలక వర్గాలే. అయితే కరోనా సంబంధించినటువంటి విషయం లోపల గవర్నమెంటు ప్రజలు త్యాగాలు చేయాలి, మరిన్ని త్యాగాలు సిద్ధపడాలి అని చెప్తుంది. అట్లాగే జాగ్రత్తలకు సంబంధించినటువంటి విషయంలో చెప్తున్నటువంటిది ఉంది. వాస్తవానికి ప్రభుత్వము ప్రజల మీద భారాన్ని నెట్టివేసి చేతులు దుప్పుకుంటున్న పరిస్థితే. ఇప్పటికీ ప్రజలు అనేక రకాల త్యాగాలు చేసి అలసిపోయి ఉన్నటువంటిది ఉన్నది. ఇప్పుడు కరోనా రానికి కారణం ఏంటిది అనేటువంటిది ప్రభుత్వం చెప్పడం లేదు. అది మిగతా సామ్రాజ్యవాద దేశాల లోపల కానీ, లేకపోతే ఇలాంటి అర్ధవలస అర్ధభూసమ దేశాల లోపలకు ఉన్నటువంటి పాలక వర్గాలు కూడా కరోనా ఎందుకు వచ్చింది, దాని నేపథ్యం ఏంటిది,
అనేటువంటి విషయాలు పక్కదారి పట్టించి ఇప్పుడు కరోనా సంబంధించిన విషయం లోపల తీవ్ర రూపం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయం లోపల చెప్తుంది. వాస్తవానికి కరోనా వైరస్ రానికి కానీ ఇంతకుముందు వచ్చినటువంటి వైరస్లకు రానికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలే. ఈ వ్యవస్థ ఈ రకంగా ఉండడంతోనే ఈ రకమైనటువంటి కొత్త రకమైనటువంటి వైరస్లు రావడము, అంటే జబ్బులు రావడము, కోట్లాది వందల కోట్లాది ప్రజలు ప్రాణాలు బలిపెట్టే రకంగా ఉన్నది. కారణం ఏంటనుకున్నప్పుడు ఈ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ. స్వార్థ ప్రయోజనాల కోసం భూమిని మొత్తం సర్వనాశనం చేయడం కోసం, భూమి ఉపరితలాన్ని భూమి ఉద్గారాలను పెంచడం, భూమిని మొత్తంగా అసమతుల్యత చేస్తూ ఈ రకమైన కొత్త జీవులని కొత్త వైరస్లు రానికి వాళ్ళే కారణమవుతున్నటువంటిది ఉంది. ఇప్పటి వరకు అనేక రకాల అనుపరీక్షలు చేయడము, భారీ ప్రాజెక్టులు కట్టడము, రోడ్లు, భారీ రహదారులు నిర్మాణం చేయడాలు, ఖనిజాల వెలికితీత్తుని అడవులు నాశనం చేయడం, అనేక రకాల ప్రయోగాలు చేయడాలు, అంటే మొత్తంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా వ్యతిరేక విధానాలు అనేటువంటివి అవలంబిస్తూ ఈ భూమిని మొత్తం వాతావరణాన్ని ధ్వంసం చేసే రకంగా ఈ పాలక వర్గాలు ఉన్నాయి. దాని ఫలితంగానే ఈ రకమైనటువంటి వైరస్లు రానికి కారణమైంది. ఈ విషయాన్ని పక్కదారి పట్టించి మొత్తంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలనే పేరుతోని ప్రజలను తీవ్రమైన ఇబ్బందులు గురి చేయడం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మిగతా ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా ఆ పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు కూడా ఈ రకంగానే ఉన్నాయి. ఈ విషయం లోపల మా పార్టీ తెలియజేస్తున్నది, వైద్యులు చెప్పినట్టు ప్రజలు ఇప్పుడు తక్షణంగా చేయాల్సిన పని సంబంధించిన దాంట్లో వైద్యులు చెప్పినట్టు వైజ్ఞానికులు చెప్పినట్టు తగిన జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది. అయితే ఈ కరోనా లాంటి మహమ్మారి వైరస్లు రాకుండా చేయడం కోసము అంతిమంగా ప్రజలు సాయుధం కావడమే ఏకైక మార్గము. ప్రజలు సాయుధం కాకుండా ఈ వ్యవస్థ నిర్మూలించకుండా వీటిని దాన్ని ఎందుకు వస్తుంది ఏంటిది అనేటువంటిది తర్వాత పార్టీ నుంచి ఇవ్వాల్సినటువంటి సందేశము కరోనా విషయం లోపల ఆల్రెడీ మేము తెలియజేశాము. అయితే ఇప్పుడు కూడా ఇదే విషయం మీద కరోనా సంబంధించినటువంటి విషయం లోపలనే మరొకసారి తెలియజేస్తూ దీని రిలేషన్ లోపల మా పార్టీ సంబంధించినటువంటి ఒక రెండు విషయాలు తెలియజేయాలని చెప్పేసి అని గవర్నమెంట్కు తెలియజేయాలని చెప్పేసి అని మేము అనుకుంది. అవి అందుకని మేము మా పార్టీ ఏఓబీ సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్ర ఒడిశా రెండు ఉన్నది కాబట్టి అటు రెండు మీడియా మిత్రులకు కూడా మేము కబురు చేసినటువంటిది ఉంది. కరోనా మహమ్మారి సంబంధించింది ఇప్పుడు ఒక ప్రాంతం అనేది కాకుండా దాదాపు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల లోపల విలయతాండవం చేస్తున్నటువంటిది ఉంది. దాదాపు డిసెంబర్ నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు దాదాపు ఐదు నెలల కాలం లోపల అది ఒక దేశంలో స్టార్ట్ అయ్యి చైనా లోపల స్టార్ట్ అయినటువంటి కరోనా ఇప్పుడు మొత్తం ప్రపంచాన్నంతా కూడా వణికిస్తున్నటువంటిది ఉంది. దీంట్లో దాదాపు ఇప్పటికీ 50,000 మంది ప్రజలు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి అందరు ప్రజలకి మా పార్టీ తరఫున మేము మా కుటుంబాలకి సంతాపం తెలియజేస్తున్నాం. మేము ఇది ఒక బాధాకరమైనటువంటి విషయము. అట్లాగే కరోనా బారిన పడి హాస్పిటల్లో చేరినటువంటి దాదాపు 10 లక్షల మంది ప్రజలకి మేము వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము. అట్లాగే మిగతా ప్రజలకి దీని బారిన పడకుండా వైద్యులు తర్వాత విజ్ఞులు చెప్తున్నటువంటి ఏదైతే పద్ధతులు అయితే చెప్తున్నారో అవి పాటించి దాని బారిన పడకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ చాలామంది వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు పద్ధతులు ఏంటి అనేటువంటిది. దాని ప్రకారం మేము అట్లాగ ప్రజలందరూ కూడా ఆ పద్ధతులు పాటిస్తూ ఉండాలని చెప్పేసి అని దాని బారిన పడకుండా ఉండాలని చెప్పేసి అని మేము ప్రజలందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఉంది. చనిపోయిన కుటుంబాలకి మేము సంతాపం తెలియజేస్తున్నాం. ఈ 5 నెలల కాలం లోపల జరిగినటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము అది వెలకట్టలేనటువంటిదే. అయితే అన్నీ
గవర్నమెంట్ సంబంధించినటువంటిది దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొని తర్వాత తగిన జాగ్రత్తలకు సంబంధించినటువంటి విషయం లోపల మాట్లాడుతూ ఉన్నారు. కానీ కరోనా సంబంధించినటువంటిది ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది, దానికి నేపథ్యం ఏంటిది అనేటువంటి విషయము అటు అమెరికా నుంచి మొదలుకొంటే ఏ దేశం కూడా దానికి సంబంధించిన పాలక వర్గాలు చెప్పడం లేదు. అది తెలియని సంబంధించినటువంటి ఇది కాదు, దాని మీద అనేక రకమైనటువంటి అపోహలు లేకపోతే అనేక ప్రచారం కొనసాగిస్తున్న అసలైనటువంటి కారణాలు ఏంది అనేటువంటిది వాళ్ళు చెప్పడం లేదు. తెలియక సంబంధించినటువంటి సమస్య కాదు, చెప్పడం లేదు. ఈ విషయం లోపల మా పార్టీ ఈ వైఖరి సంబంధించినటువంటిది దీనికి కారణం ఏంటి, అసలుకి కరోనా సంబంధించినటువంటి రానికి కారణం ఏంటి అనేటువంటిది మళ్ళొకసారి తెలియజెప్పాలని చెప్పి అనుకున్నాము. దీనికి కారణము ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ. ఈ వ్యవస్థ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వీటి వల్లనే ఇలాంటి వైరస్లు రానికి కారణం అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. ఇది ఈ వైరస్ సంబంధించినటువంటిది ఇప్పుడు ఈ రూపంలో వచ్చింది. ఇంతకుముందు అనేక పేర్లతోని రకరకాల పద్ధతులకు సంబంధించినటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ సంబంధించినటువంటిది అది తీవ్ర స్థాయిలో ఉంది. ఇంతకుముందు దీనికంటే కొంచెం తక్కువ ఎక్కువ తీవ్ర స్థాయి లోపల కూడా ఇలాంటి వైరస్లు వచ్చి ప్రజల ప్రాణాలు తో చెలగాటమాడి ఉన్నటువంటిది ఉన్నది. గత 50 సంవత్సరాల కాలం లోపల కనీసంగా దాదాపు 760 కోట్ల ప్రజలు దీనికి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అంతకుముందు కంటే ఈ మధ్య కాలం లోపల ముఖ్యంగా ఎల్పిజి విధానాలు ఎప్పుడైతే తీవ్రమైనయో ఈ అప్పటి నుంచి దీని పరాకాష్ట ఏంది అనుకున్నప్పుడు ఇలాంటి వైరస్లు రావడానికి కారణాలుగా ఉన్నాయి. అది తొందర లోపలనే, అది సంవత్సరాల తరబడి లోపలనే, సంవత్సరాల లోపలనే అది ఒక సందర్భంలో ఒక్కొక్క సంవత్సరంలో 2 సార్లు కూడా ఈ వైరస్ సంబంధించినటువంటి రానికి కూడా కారణమవుతున్నది. స్వైన్ ఫ్లూ రూపంలో, ఎబోలా రూపం లోపల, నిఫామ్ రూపం లోపల అది పదే పదే వస్తూ ప్రజల జీవితాలతోనే చెలగాటమాడుతున్నటువంటిది ఉన్నది. దీనికి అందరికీ కారణం ఏందనుకున్నప్పుడు ఈ సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, దీన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటికే కారణం. ఎందుకంటే మొత్తము భూ వాతావరణాన్ని మొత్తం అసమతుల్యం చేస్తూ పాడు చేస్తున్నటువంటిదంతా కూడా వీరే. ఉండాల్సినటువంటి స్థాయి లోపల భూమిని ఉంచకుండా వాళ్ళ స్వార్థం కోసము, స్వార్థ ప్రయోజనాల కోసము మొత్తం భూమిని సర్వనాశనం చేస్తున్నటువంటిది ఉంది. అది పెద్ద పెద్ద డ్యాములు కడుతూ విపరీతంగా అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం అనేటువంటిది, ఖనిజాల పేరుతోని విపరీతంగా అటవీ ప్రాంతాలను నాశనం చేయడము, హైవే రోడ్ల పేరుతోని ప్రతి ఒక్క డెవలప్మెంటు వాళ్ళ అనుకూలమైనటువంటి డెవలప్మెంట్ను ప్రజా డెవలప్మెంట్గా చూయిస్తూ మొత్తం ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నటువంటిది ఉన్నది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేసి యుద్ధాలు చేస్తూ, అనుయుద్ధాలు అని చెప్పేసి అనుయుద్ధాలు చేస్తూ, తర్వాత అణువిద్యుత్ అని చెప్పేసి అని ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు ప్రతి దేశం లోపల కూడా దీనికి వ్యతిరేకంగా ఒకవైపు దెబ్బలాడుతూ ఉంటే వాళ్ళ స్వార్థం కోసము అణువిద్యుత్ను ఏర్పాటు చేసుకుంటూ ఇట్లాగా వాతావరణాన్ని మొత్తం కలుషితం చేస్తున్నారు. దాని పర్యవసనాలే దాంట్లో నుంచి పుట్టినటువంటిదే ఈ వైరస్లు. కాబట్టి దీనికి కారణము ఆ పాలక వర్గాలు వాళ్ళు. ఈ విషయాన్ని వాళ్ళు చెప్పలేదు, ఎందుకంటే చేస్తుంది వాళ్ళే కాబట్టి దాన్ని కప్పిపెట్టి అది ఇక మిగతా సంబంధించినటువంటి వైపుకు డ్రైవ్ చేస్తూ ఉన్నటువంటిది ఉంది. దీనికి మోడీ చెప్పేటువంటిది కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీనికి ఏం చెప్తున్నారు చివరికి అనుకున్నప్పుడు వాళ్ళు దాని నుంచి పక్కదారి పట్టించడం కోసము తిరిగి ప్రజలు త్యాగాలు కోరుకో ఈ టైం లోపల ప్రజలు మరిన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. అది లాక్డౌన్ పేరుతో మరింత ఇబ్బందులకు గురి చేస్తూ మరింత ఈ టైం లోపల క్లిష్టతర టైం లోపల ప్రజల మీద దాని భారాన్ని నెట్టివేసి మీరు మరిన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అని మాట్లాడడం అనేటువంటిది ఉన్నది. దీనికి అంతటికి కారణం వాళ్ళు. ఆ విషయాలు చెప్పకుండా ప్రజల మీదకి నెట్టివేయడం అనేటువంటి ముందు జాగ్రత్తలు, కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వైరస్ రానికి రాకపోనీకి వాళ్ళు ఎటువంటి కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటలేరు. తీసుకోకుండా చివరికి ముదిరిన తర్వాత అది ఒక తీవ్ర రూపం దాల్చిన తర్వాత
దాన్ని అరికట్టలేని స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ప్రజల మీద భారాన్ని నెట్టివేసి అది సామాజిక దూరం పాటించాలని, లాక్డౌన్ అని రకరకాల పేర్లతో ప్రజల్ని మరిన్ని త్యాగాలకు సిద్ధపడాలని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది. చివరికి నష్టపోతున్నటువంటిది ప్రజలు కాబట్టి ప్రజలని ప్రాథమికవాదుల్ని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది ఏంది అనుకుంటే, ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటిది, దీని అంతం సంబంధించినటువంటిది ఏంది, ఇలాంటి ఈ వైరస్లు రాకుండా, ఇవి కరోనా కావచ్చు మరొకటి వైరస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంతం కావాలి అనుకున్నప్పుడు ఈ వ్యవస్థ మారాలని చెప్పేసి అని మేము మాట్లాడుతున్నాం. ఈ వ్యవస్థ మారితేనే ఇలాంటి వైరస్లు అనేటువంటివి అవి రావు. ఎందుకనుకున్నప్పుడు ఈ వ్యవస్థ ఉన్నంత కాలము వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మరిన్ని ప్రయోగాలు చేయడం అనే పేరుతోనే ఉంటుంది. అందుకని వ్యవస్థ మార్పు కోసం ఖచ్చితంగా అది ప్రజలు యుద్ధానికి రావాల్సిందే. అది యుద్ధం చేసి ఈ వ్యవస్థ నాశనం చేస్తేనే ఇలాంటి వైరస్ అనేటువంటివి పరిష్కారం అవుతుంది. అది ఉన్నతమైనటువంటి సమాజం కమ్యూనిజంలోకి వెళ్తేనే దీని సమస్య పరిష్కారం అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. దీంట్లో ఇంకా పాలక వర్గాలకు సంబంధించిన దాంట్లో సామ్రాజ్యవాదులు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. ట్రంప్ చైనా నుంచి వచ్చింది అని చెప్పేసి అని, చైనా వైరస్ అని చెప్పేసి ఒకడు మాట్లాడుతుంది, మాకు సంబంధం లేదనే పద్ధతిలో వాడు మాట్లాడుతూ, అంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసము చేస్తున్నటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు అణుయుద్ధాలు చేశారు, తర్వాత స్టార్ వార్స్ అన్నారు, తర్వాత రసాయన యుద్ధాలు అన్నారు, అనేక రకాలైనటువంటి ప్రయోగాలతోని ప్రజల జీవితాలను నాశనం చేస్తూ ఇప్పుడు వాళ్ళు పబ్బం గడుపుతున్నటువంటిది ఉన్నది. అందుకను మేము ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నదని అనుకున్నప్పుడు, వ్యవస్థ సంబంధించినటువంటిది ఏదైతే మార్పు చెందితేనే అది ఇలాంటి వైరస్లు దూరం అవుతాయని చెప్పేసి మేము చెప్తున్నాం. అయితే ఈ వైరసు సందర్భంగా వచ్చిన తర్వాత ఇక గవర్నమెంట్ తీసుకున్నటువంటి కార్యక్రమాలు చర్యలు ఏంటి అనుకున్నప్పుడు, అది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉండేది. దాదాపు అది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే దాంట్లోపల సీరియస్నెస్ ప్రదర్శించలేదు. అన్ని విషయాల లోపల కూడా ఎటువంటి కనీసం ఎటువంటి సీరియస్నెస్ ప్రదర్శించలేదు. వచ్చిన తర్వాత దాన్ని అరికట్టే విధంగా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా చెప్తున్న దానికి, వాళ్ళు ప్రచారం చేస్తున్న దానికి, తర్వాత అమలు జరుగుతున్న దానికి చాలా తేడా అనేటువంటిది ఉన్నది. అది దీనికి తల్లడిల్లిపోతున్నటువంటిది సామాన్య ప్రజానీకం. అది బయట ఉన్నటువంటి వలస కూలీలు కావచ్చు, లేకపోతే మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, రోజు కూలీలు అయితే అది చెప్పనల్లవని కానీ బాధలు అనేటువంటి వాళ్ళు పడుతున్నారు. అది ముందుకు పోతే నూయి వెనుకపోతే గొయ్యి అనేటువంటి పరిస్థితి వాళ్ళకు ప్రజలకు ఉన్నది. ఎందుకంటే తిండికి తిండి లేదు, గవర్నమెంట్ నుంచి చెప్తున్నటువంటి సహాయానికి వస్తున్నటువంటి సహాయానికి పొంతన లేని పరిస్థితి ఉన్నది. బయటకు కూలీకి వెళ్ళలేని పరిస్థితి. అది దానికి తగినన్ని ప్రత్యామ్నాయాలు కూడా గవర్నమెంట్ చేయలేదు. దాంతో ఇబ్బంది పడుతున్నటువంటిది సామాన్య ప్రజానీకము, బలవుతున్నటువంటిది కూడా సామాన్య ప్రజానీకమే. అసలుకు ప్రత్యామ్నాయ చర్యలను వదిలిపెట్టేసి, చేయాల్సిన చర్యలను వదిలిపెట్టేసి అని జిమ్ముక్కులు, అంటే పాలక వర్గాలు ప్రజలను మభ్యదారి పట్టించడం కోసము జనతా కర్ఫ్యూ అని చెప్పేసి అని, ఏదో లైట్స్ ఆపేయాలని చెప్పేసి అని కల్లిబొల్లి మాయాల మాటలు చెప్తూ ప్రజలను పక్కదారి పట్టించడం అనేటువంటిది పాలక వర్గాలు చేస్తున్న పని. అసలువైన పని వదిలిపెట్టేసి ప్రజలకు ఏం ఇవ్వాలి, వాళ్ళకి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దాన్ని పక్కన వదిలిపెట్టేసి పనికిరానేటువంటి జిమ్మిక్కులు చేయడం అనేటువంటి దాని మీద గవర్నమెంట్ పడింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆంధ్రా లోపల ఇస్తున్నటువంటి సంబంధించినటువంటి రేషన్ కానీ, ఒడిశాలో ఇస్తున్నటువంటి రేషన్ కానీ ప్రజలకు సరిపోయేటువంటిది అయితే లేదు. ఇస్తున్నటువంటి ఒడిశా లోపల ఇస్తున్న బియ్యం కావచ్చు, లేకపోతే ఆంధ్రాలో ఇస్తున్నటువంటి 9 కేజీల బియ్యము, తర్వాత అక్కడ 25 కి అంటే కుటుంబానికి ఇచ్చేటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. ఎందుకంటే వాళ్ళు రోజు కూలీకి పోయి వచ్చి తర్వాత గవర్నమెంట్ ఇచ్చే బియ్యం మీద ఆధారపడే పరిస్థితి ప్రజలకు లేదు. బయట ఇప్పటివరకు నడుస్తున్నటువంటిది వాళ్ళు కూలీకి పోయి ఇంతో అంత సంపాదించి ఈ బియ్యానికి తోడు వాళ్ళు కొనుకొచ్చుకొని తింటే తప్ప అది పూటగడవని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కూడా అవసరం. ఇప్పుడు డిపోలు ఇస్తున్నటువంటిది కేవలం బియ్యము అయ్యాలు కూడా గవర్నమెంట్ చేయలేదు. దాంతో ఇబ్బంది పడుతున్నటువంటిది సామాన్య ప్రజానీకము, బలవుతున్నటువంటిది కూడా సామాన్య ప్రజానీకమే. అసలుకు ప్రత్యామ్నాయ చర్యలను వదిలిపెట్టేసి, చేయాల్సిన చర్యలను వదిలిపెట్టేసి అని జిమ్ముక్కులు, అంటే పాలక వర్గాలు ప్రజలను మభ్యదారి పట్టించడం కోసము
జనతా కర్ఫ్యూ అని చెప్పేసి అని ఏదో లైట్స్ ఆపేయాలని చెప్పేసి అని కల్లిబొల్లి మాయాల మాటలు చెప్తూ ప్రజలను పక్కదారి పట్టించడం అనేటువంటిది పాలకవర్గాలు చేస్తున్న పని. అసలైన పని వదిలిపెట్టేసి ప్రజలకు ఏం ప్రతి ఇవ్వాలి, వాళ్ళకి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దాన్ని పక్కన వదిలిపెట్టేసి పనికిరానటువంటి జిమ్